వారాహి యాత్ర కొనసాగుతుంది. పడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర నాలుగో రోజు సాగుతోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వారాహి విజయ యాత్ర ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వారాహి విజయ యాత్ర ఇప్పటికే పూర్తిగా మూడు విడతలు కూడా విజయవంతమై నాలుగో విడత వారాహి విజయ యాత్రకి జనసేన పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా అవినిగడ్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్. అది గ్రాండ్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు పెడన నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెడన నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకు సంబంధించి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమార వాయిత చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు తెలంగాణ జరిగేటువంటి బహిరంగ సభలో ఖచ్చితంగా దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా జన సైనికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం అయితే అయితే దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్తో ఆ కృష్ణా జిల్లా పోలీసులకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి తరుణంలో ఈ రోజు దీనికి సంబంధించి కూడా బహిరంగ సభ ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వాలంటీర్లు ఇప్పటికే యువత పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పించాలంటూ కూడా వాలంటీర్లు అందరూ కూడా సిద్ధమవుతున్నారు. అయితే మరి కాసేపట్లోనే వారాహి వాహనం కూడా ఇక్కడికి చేరుకునే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కూడా జరగబోతున్నాయి. అయితే ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఏదైనా జనసేన నాయకులు అయితే ఉన్నారు సార్, చెప్పండి ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ వెళ్తున్న ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. కళంలో తన మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉందన్నారు. తిరిగితే వాలంటీర్ స్వచ్ఛంగా యువత పవన్ కళ్యాణ్కి భద్రత వహించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి యొక్క ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ వారాహి విజయయాత్ర యొక్క విజయాన్ని ఈ రోజున ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేని పోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు బీట్లు వచ్చేటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనించవచ్చు. అది దృష్టిలో ఉంచుకునే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయడానికి ఇక్కడ అందరూ కూడా వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఎవరైతే జోగి రమేష్ ఎవరైతే ఉన్నాడో ఒక రౌడీగా అలాగా ఒక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుష్టశక్తుల్ని రౌడీ మూకని ఆయన తీసుకొచ్చి ఇక్కడ గంజాయి బ్యాచ్ ద్వారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయడానికి యత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని మేము తిప్పి కొట్టడానికి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే జనసేన పార్టీకి వెన్నుముక్కగా ఉండేటువంటి యువత స్వచ్ఛందంగా ఈ రోజున 500 మంది వాలంటీర్లు ఇక్కడ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక పహారాలాగా మేము ఉంటాం, మా ప్రాణాలను సైతం మేము పవన్ కళ్యాణ్ గారికి పెడతామని చెప్పని మా వాలంటీర్స్తో పాటు ఆయన వాళ్ళు రావటం నిజంగా వాళ్ళ ద్వారా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఆటంకం లేకోకుండా సభను విజయవంతం చేసి ఈ రోజున పెడన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అడ్డ జనసేన గడ్డగా మార్చబడడానికి మేము పెడన్ నియోజకవర్గాన్ని ఈ రోజు చూపించబోతా ఉన్నాం. ఖచ్చితంగా పెడన్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంతమేర పెడన్ అభివృద్ధి చెందిందంటే జనసేన పార్టీ తరఫున అసలు మీరు ఏం చెప్తారు? గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో 80% గృహాలు అయితే నిర్మించబడ్డాయి, పేద ప్రజలకి గృహాలు అందించడమే లక్ష్యమని కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఘంటాపథంగా చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? గృహ నిర్మాణ శాఖగా ఉండేటువంటి జోగి రమేష్ గారిని మేము ఈ రోజున ఆయన నిజంగా కనుక దమ్మున్నటువంటి ఒక నాయకుడే కనుక అయితే ఆయన శాఖ మీద ఆయనకి నిజంగా పూర్తి పట్టున్నట్టయితే ఆయన ఈ రోజున మేము ఇక్కడ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము గృహ నిర్మాణ శాఖకు రాష్ట్రం మొత్తంలో వాళ్ళు అధికారంలోకి రావడానికి నవరత్నాల్లో భాగమైనటువంటి పాదలందరికీ పక్కా గృహాలు అని చెప్పి నవరత్నాల్లో ఒక మోసపూరిత హామీని పెట్టారు. ఆ హామీని రాష్ట్రంలో 4-5 సంవత్సరాల్లో ఎవరికి కనీసం ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళకి కూడా పక్కా గృహాన్ని ఇవ్వలేకపోయారు పేదవాళ్ళకి. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖగా ఉండేటువంటి మంత్రి జోగి రమేష్ ఇలాకాలో ఇదే పెడన్ నియోజకవర్గంలో ఎందుకనే ఒక్క కాలనీ కూడా పూర్తి చేసి జగనన్న కాలనీలో ఏ ఒక్క కాలనీ జగనన్న కాలనీలు పూర్తి చేస్తుంది లోకాలలో నీళ్లు మొన్న ఒక కాలనీలో మేము చూస్తే గడుం పైలోకి నీళ్లు వచ్చేసింది జగనన్న కాలనీలో. ఇంత దుర్మార్గంగా వాళ్ళ పక్షాన్ని వైకుంఠ పేదల పక్షాన ఇంత దుర్మార్గంగా నీకు చెరువు కనపడితే మట్టిని తోచుకోవడానికి ఇసుక దెబ్బలు కనపడితే ఇసుక దోచుకోవడానికి గంజాయిని విచ్చలవిడిగా పెడల్లో అమ్ముకోవడానికి నాటుసారా
మరీ ముఖ్యంగా కుర్తువేని మండలంలో నాటు సారాన్ని కాసి నాటి సారా అమ్ముకుంటా ఉన్నాడు జోగి రమేష్ గారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎండగడతాడనేటువంటి భయంతోనే పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి జనసైనికులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే తెలుగుదేశంతో మద్దతు అని చెప్పి జనసేన అధినేత చెప్పారు. స్పందన ఏ విధంగా ఉంది ప్రజల నుంచి? ఇప్పటికే రెండు పార్టీలకు సంబంధించి కూడా ఉమ్మడి కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. స్పందన ఏ విధంగా ఉంది ఇప్పటికే రెండు పొత్తు తర్వాత మొదటి వారాహి యాత్ర కాబట్టి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏదైతే భయపడతా ఉందో జనసేన తెలుగుదేశం కలిసి కనుక పోటీ చేస్తే 151 సీట్లలో కనీసం 15 చోట్ల కూడా డిపాజిట్ రావనేటువంటి వైసీపీ భయం ఏదైతే ఉందో అదే తరహాలోనే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పీడితపడుతున్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తును హర్షిస్తా ఉన్నారు. మొన్న వినిగడ్డలో జరిగినటువంటి సమావేశానికి జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ శ్రేణులతో పాటు అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పాల్గొని ఆ సభని విజయవంతం చేయడానికి లక్షలాది మందికి అక్కడికి రావడంలో నిజంగా చాలా గొప్పగా ఆ రోజున వారు కూడా సహకారం అందించారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దోచుకున్నటువంటి వాళ్ళని జైలుకు పంపిస్తుంది. నాయకుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి బయటకు పంపిస్తుంది. ఇప్పుడు కూడా మూడు విడతల వారాహి విజయయాత్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఒకవైపు వాలంటరీ వ్యవస్థ కావచ్చు అదొక సమస్య ఏదంటే డేటా చౌర్యం కింద ఏక సమస్యలు జరుగుతున్నాయో దానికి నెగట్టేటువంటి ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈ యొక్క వారాహి యాత్రలో కృష్ణా జిల్లా నుంచి మీరు నాయకులుగా ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఈ రోజు బహిరంగ సభ ఏ విధంగా ఉండబోతుంది? కృష్ణా జిల్లా అంటే మొదటి నుంచి కూడా రాజకీయానికి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. ఇక్కడి నుంచి అనేకమైనటువంటి నాయకులు వెళ్ళారు. ఇదే జిల్లా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఎన్టీ రామారావు గారు. అంత ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణా జిల్లా నుంచి మేము కృష్ణా జిల్లా వారాహి యాత్ర మొదలవుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉండేటువంటి స్థానిక నియోజకవర్గ 16 నియోజకవర్గాల నుంచి కూడా అందులో ముఖ్యంగా ఏదైతే వారాహి యాత్ర జరుగుతున్న 4 నియోజకవర్గాల్లో కూడా అనేకమైనటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ముఖ్యంగా అవినిగడ్డలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే కోడూరు నాగాలంక అలానే కోడూరు అవినిగడ్డకుండే ప్రధానమైన రహదారి సమస్య ఒక ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు వచ్చి హామీ ఇచ్చినా కూడా జరగనటువంటి సమస్యలు ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీలు అదేవిధంగా పెడల నియోజకవర్గానికి ముఖ్యంగా ఇక్కడ కనపడిన చోటల్లా చెరువులు తవ్వుకుని మంత్రి జోగి రమేష్ యొక్క అనుచరులు 4 మండలాల్లో ఇక్కడ ఉండేటువంటి పెడల నియోజకవర్గం 4 మండలాల్లో ఒక్కో మండలానికి 15 మంది కాడికి ఈ దోపిడీతనానికి తన వ్యక్తుల్ని నియమించాడు. ఆ వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి డబ్బుని దండుకుంటా ఉన్నాడు. ఇక్కడ అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరీ ముఖ్యంగా జగనన్న కాలనీల పేరు మీద ఏ రకంగా అయితే భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి మడ అడవులు, ముఖ్యంగా మడ అడవుల్ని ఇక్కడుండే మంత్రి కబ్జా చేశాడు. ఆ మడ అడవులను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ విషయాన్ని కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళాం. పెడన నియోజకవర్గం అంటే చేనేత కార్మికులు ఉండేటువంటి ప్రదేశం, చేనేత కార్మికుల యొక్క సమస్యలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేట్ కంపెనీలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా లేరు, ఒక చేనేతకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలాంటి చేనేత యొక్క సమస్యల్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తారు. నిన్న జనవాణిలో కూడా దాదాపు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా 76 అర్జీలను తీసుకున్నారు ప్రజల దగ్గర నుంచి. అదేవిధంగా మరొక 150 అర్జీల్ని నాదెండ మా పిఎస్సీ చైర్మన్ నాదెండ మనోహర్ గారు అలాగే వరప్రసాద్ గారు నాయకులు కూడా మరొక 150 అర్జీలు తీసుకున్నారు. వాటన్నింటి మీద ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్ని ఈ రోజున వారాహి విజయయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తారు. నిన్న ఆయన ఆరోగ్యం కోసం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారన్నారు. ఎట్లా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి, ఎట్లా ఉంది? ఈ రోజు సభలో పాల్గొంటారా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఖచ్చితంగా నిన్న మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆరోగ్యానికి ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే. దాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీరే చూస్తారు కొంతమేర కోలుకుని ఇక్కడ విజయప్త సభ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ప్రకారం ముందుగా అనౌన్స్ చేశారో పెడంలో వారాహి యాత్ర చేయాలి, ఇక్కడ ఉండేటువంటి మంత్రి యొక్క ఆగడాలు బయట పెట్టాలి, దోపిడీతనాన్ని వీటిని బయట పెట్టాలని చెప్పని ఏదైతే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కోరుకున్న విధంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రావాలని చెప్పని ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఈ రోజు ఈ పెడన సభకు వస్తా ఉన్నారు ఆయన. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాక కోసం పెడన నియోజకవర్గ జన సైనికులు పెడన నియోజకవర్గం ప్రజానికం అందరూ కూడా లక్షలాదిగా ఎదురు చూస్తా ఉన్నారు.